95% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చిన ప్రభుత్వం మాది అని ధైర్యంగా ప్రింట్ చేసి ఇస్తున్నాం. అయ్యా నమస్కారము. ఈ వీడియో వినే వాళ్ళకందరికీ నా యొక్క మాట ఒక విజ్ఞప్తి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మా వీడి చర్చించుకున్నాము ఇద్దరు ముగ్గురు జగన్ పరిపాలన ఎలా ఉంది అనే విషయంపై నేను మాట్లాడుతున్నాను అన్నమాట. ఇంతకు ముందు మా ఆవిడ ఖర్చు కడుగుతుండే 100 రూపాయలు ఇస్తే కమ్ముకు సరిపోతుండే ఇంట్లో. ఇప్పుడేమైనా 500 ఇచ్చినా మరి తిరుమరసన నూనె లేదు కారం లేదు గ్యాస్ అయిపోయా కరెంట్ బిల్లు కట్టాలా ఇవల్ల మాకు ఎందుకయ్యా ఈ తలకాయ నొప్పి. పరిపాలన తర్వాత ఈ పథకాలు మేము చేశాము మమ్మల్ని ఆశీర్వదించండి అని చెబుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో బహుశా ఈ ప్రపంచంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే మనం చేస్తున్నా. నువ్వు ఆటో నడిపే వాళ్ళకి 10,000 ఇయ్యల్లా అమ్మఒడి ఇయ్యల్లా అందుకు డబ్బాలు గుంజుకునల్లా. అయ్యా నువ్వు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా? నీ పక్కన ఉండే జనాలు నిన్ను గబ్బు లేపుతున్నారు చూడయ్యా జగన్ అన్న. కోడి కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడి కోడిని పెట్టలేదు కదా. అన్న కొంచెం హుషారు పడి నెక్స్ట్ నీ ఓట్లకి నెక్స్ట్ నీ పదవికి నెక్స్ట్ నీ సీటుకి ఎసురు రాకున్నట్లు కాపాడప్ప. ఓ జగన్ అన్న కళ్ళు తెరుసప్ప. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు, ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. చుట్టుపక్కన జగన్ అన్నకి మేలు చేసే అనుకునే వాళ్ళు కూడా మీరు కూడా ఆలోచన చేయండిప్ప. మాకైతే ఉరేసుకుని సద్దాం అనిపిస్తుంది ఈ పాలనలోన. నేల తల్లి మీద, వ్యవసాయం మీద, మన గ్రామం మీద, మన సంస్కృతి మీద, మన రైతు కూలీల మీద, రైతుల కష్టం మీద మమకారం ఉండాలి, అవగాహన ఉండాలి. వీళ్ళెవరికీ కూడా, గత పాలకులకు ఎవరికీ కూడా ఇవేవీ కూడా లేవు అన్న సంగతి కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఏమైనా ఇండ్లు కట్టిస్తామని ఇండ్లు కట్టించే వాళ్ళకి ఇండ్లు లేక ఇంతింతలా పందికొక్కలు వస్తాయి, కొత్త బట్టలు పట్టించుకున్నా కూడా బట్టలు కొరికిపోతాయి, బొంతలు కొరుకుతాయి, డిష్ వైర్లు కొరుకుతాయి, ఇన్ని బాధలు పడుతున్నాం మాము. 1,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియర్స్ గా ప్రజలకు బటన్ నొక్కి పంపించినటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు, రాసుకోండి. కళ్ళు తెరిసండి నాయన. పక్కన దేశాలు అంత బాగా అభివృద్ధి అవుతున్నాయి, మన దేశంకి ఏం కరం పట్టిండ తప్ప. తెలంగాణ ఏర్పాటు చేసుకుని తెలంగాణ బాగా బతున్నాడు. ఈ ఏమో జగన్ అన్న ఇట్లా చేస్తుండవు కదన్నా. నమస్కారం అన్నా.